వ్రాయబడు దేవుని వాక్యముల పరిచర్య. వ్రాయబడు దేవుని వాక్యముల పరిచర్య. ఆకాశములో చేతితో వాక్యములు వ్రాయుట అనే దర్శనమును చూచి యవన కాలంలోనే తన జీవితమును సమర్పించుకొని తన జీవితకాలమంతా గోడలపై వాక్యాలు రాసేటువంటి పరిచర్యకు సమర్పించుకొని భారతదేశమంతటా ఒకసారి, తెలుగు రాష్ట్రాలలో 4 సార్లు గోడలపై వాక్యాలు రాయటం ముగించి దేవుడు తనను పిలిచిన దర్శనమునకు లోబడి 42 సంవత్సరాల నిర్విరామ పరిచర్య చేసి ప్రభు సన్నిధికేగిన నిరాడంబర సేవకుడు ముంగండ శాంతారావు గారు ఆయన అద్భుత సాక్ష్యాన్ని, ఆయన పరిచర్య విశేషాలను ఆయన మాటల్లోనే విందాం. హర్యానాలో ఒక ఇన్సిడెంట్ ఏమిటంటే, జింద్ అనే టౌన్లో వాక్యాలు రాస్తూ ఉన్నాను. అప్పుడు కొంతమంది ఆర్ఎస్ఎస్ యవనస్తులు వాళ్ళు సైకిల్ వేసుకుని వచ్చి నా మీదకి ఎక్కించేసి మళ్ళా దిగి గట్టిగా కొడుతూ వచ్చారు. నేను స్పృహ కోల్పోయి ఆ ప్రక్కన ఉన్న డ్రైనేజీలో పడిపోయాను. ఇక అటు ఇటు వెళ్ళే జనం అంతా వచ్చి చూస్తూ ఉన్నారు. స్పృహ కోల్పోయాను, కోమాలోకి వెళ్ళిపోయాను. అలాగా చాలా జనం వచ్చి అలా చూస్తూ ఉన్నారు. చాలాసేపు అయినప్పుడు కొంచెం తెలివి వచ్చి లేచిన నెమ్మదిగా లేచాను. అప్పుడు ఆ కుర్రోళ్ళు నా పెయింట్స్ అన్నీ తీసుకుని నా మీద చల్లేసి అక్కడి నుంచి గెంటేసి వెళ్ళిపోయారు. అక్కడ FMPB సేవకులు సేవ చేస్తున్నారు. మలయాళీస్, టెమ్లియన్స్ వాళ్ళు నన్ను చేర్చుకున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పినప్పుడు ప్రభు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమవునని చెప్పారండి. పరలోకంలో మీ ఫలం అధికంగా ఉంటుంది, సంతోషించండి అని చెప్పి వాళ్ళు నన్ను పరామర్శించి తలొక గిఫ్ట్ ఇస్తూ వచ్చారు. అదే సమయంలో అక్కడ CSI కాంపౌండ్లో OM వాళ్ళు కూడా క్యాంప్ వేసి స్వార్థ ప్రకటిస్తున్నారు. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని వచ్చి పరామర్శించి తలొక గిఫ్ట్ ఇస్తూ వచ్చారు. అప్పటికి నా దగ్గర డబ్బులు ఏమీ లేవు. నా ఈ శ్రమ వచ్చిన కారణంగా వాళ్ళందరూ వచ్చి పరామర్శించి కాన్క్లేవ్ ఇవ్వడం ద్వారా చాలా సమృద్ధిగా దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆ రీతిగా దుఃఖం బాధ కలిగినప్పుడు ప్రభు ఇట్లా ఓదార్పు, ఆనందం, సంతోషం కలుగ చేస్తూ వచ్చాడు. అటువంటి పరిస్థితులు ఎన్నోసార్లు నా జీవితంలో జరుగుతూ వచ్చినాయి. అలాగే చండీగఢ్లో